Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Eka Gurchitta Mucheta, Vishayamunandu Nilabadagaluka. Allah, I in a tapasuji said. Ashiri intente, E. Deshanu Rushimi Homimto, Vishwamitru, Pratipadanaji said. Rama Sagara Chakravarti inta goppa tapasu cheste Bhagavantudu kaadu pratyakshamaindi Bhruhu Maharshi vachadu akkadiki vachi Sagara Chakravarti neekunnatuvanti nammakaniki neekunnatuvanti shraddhaki nenu goppa santoshanni pondanu santanamu kalagaledu ani inta tapasu chesavu kabatti neeku santanamunu anugrahinchalanukuntunnanu adi rishi vaakku rishiki అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాక్కుకి అంటే మీరు ఒకటి గమనించాలి ఋషి కూడా అంత గొప్పతనాన్ని ఎందుకు పొందుతాడు అంటే తపస్సు చేతనే తపస్సు చేసినటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాటని నిజం చెయ్యడం ఈశ్వర కర్తవ్యం ఆయన నిజం మాట్లాడుతున్నారు అనుకోడదు ఆయన ఆయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి ఒకళ్ళని ఆయన ఎవరిని ఆయుష్మాన్ భవ అన్నాడో వాళ్ళకి నిజంగా అపమృత్యు దోషం ఉన్నా కూడా ఆయుష్ని పొందుతారు అలా ఎందరో మహానుభావులు ఈ దేశంలో తమ తపశ్శక్తిని నిరూపణం చేశారు కావాలని కాదు వాళ్ళ నోటి వెంట అనుకోకుండా వచ్చినటువంటి మాటలు అలా అవతల వారిని ఉద్ధరించాయి దానికి కారణం వాళ్ళు సత్యం చెప్పారనడం కాదు వాళ్ళ అన్నమాట సత్యమయ్యేటట్టుగా ఈశ్వరుడు చూస్తాడు ఎందుకనంటే వాళ్ళ తపశ్శక్తి అటువంటిది అందుకే ఆయన అన్నాడు నీకు ఇద్దరు భార్యలు ఉన్నారు కదూ నీకు సంతానము కలుగుతుంది ఎటువంటి సంతానము 60,000 మంది కుమారులు ఒక భార్య ఎందు పొందుతావు ఇంకొక భార్య ఎందు వంశకరుడు అయినటువంటి పుత్రుణ్ణి పొందుతావు వంశకరుడు అంటే ఆయన వలన వంశము విస్తరిస్తుంది ఎవరైనా కోరుకునేది ఏమిటి ఆచంద్రతారార్కం వంశం విస్తరించాలని కోరుకుంటాడు వంశము విస్తరించడము ఒక భార్యకు కలిగిన సంతానం వలన కలుగుతుంది వీరొక భార్యకు మహోత్సాహవంతులు అధిక సంఖ్యాకులు గొప్ప శరీర బలమున్నవారు లోకమునందు ఎప్పటికీ స్మరింపబడేటటువంటి కీర్తిని పొందగలిగినటువంటి వాళ్ళు కుమారులవుతారు నువ్వు చేసిన తపస్సుకి మెచ్చుకున్నాను భగవంతుడు కదా అనాలి మరి ఋషి అంటున్నాడు ఏమిటి అంటే ఈ దేశం గొప్పతనం ఎక్కడుంది అంటే ఋషులు దార్శనికులు ఇది ఋషి భూమి అసలు వాల్మీకి మహర్షి గారు రామాయణం ఇప్పించింది రామాయణంలో మీరు పరిశీలనం చేస్తే ఎంతమంది ఋషులు కనపడతారో ఎంతమంది యొక్క ఋషుల వైభవము కనపడుతుందో అగస్త్య మహర్షి ఆశ్రమానికి దేవతలే వస్తుండేవారు ఋషుల యొక్క తేజస్సు ఋషుల యొక్క గొప్పతనం వాళ్ళ తపస్సు వలన వాళ్ళు పొందినటువంటి శక్తి రామాయణంలో స్ఫుటంగా కనపడుతుంది అందుకే మహర్షి అనుగ్రహించాడు సగర చక్రవర్తి చాలా ఆనందపడ్డారు అయితే ఇద్దరు భార్యలు అడిగారు మాలో ఎవరికి ఎవరు కలుగుతారని అడిగారు మళ్ళీ అదో ఉత్సుకత ఆయన అన్నాడు నేను చెప్పడం ఎందుకు నీకు ఇటువంటి పిల్లలు పుడతారు నీకు ఇటువంటి పిల్లలు పుడతారని మీరే చెప్పండి మీకు ఎటువంటి సంతానం కావాలో అన్నాడు ఎవరి మనసులో ఎటువంటి భావనలుంటాయో ఏది కోరుకుంటారో అది జరుగుతుంది ఋషి వాక్కు చేత వారి స్వభావము దృష్టిలో పెట్టుకుని వారు వరమడిగారు భృగు మహర్షిని అందులో పెద్ద భార్య కీషిని అంది మునీస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం రూపసన్నిధౌ ఏ చిన్న విషయం చెప్పినా ఈ బాబోయ్ అది చేయడమండి అది అయ్యే పనే అని చీకటి కోణాన్ని మాత్రమే చూడ్డానికి అలవాటు పడినటువంటి వ్యక్తి జీవితంలో ఏదీ పొందలేడు అందుకే హనుమ సుందరకాండలో అంటారు అనిర్వీధ శ్రియో మూలం అనిర్వీధ పరం సుఖం అనిర్వీధో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వీధ కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు నిర్వేదమును విడిచిపెట్టి ఉత్సాహంతో కార్యం చెయ్యాలి కానీ మహోత్సాహం ఉండకూడదు మహోత్సాహం అనుకోండి ముందు వెనక ఆలోచన ఉండదు ఏదైనా ఈ పని చెయ్యండి అంటే కలియబడిపోయి వెళ్ళిపోవడమే ఒక పని చెప్తే దాని మీద మహోత్సాహంతో అంటే ముందు వెనకలో ఆలోచించకుండా విడిపోయేటటువంటి లక్షణం ఉత్సాహం మంచిది మహోత్సాహం మంచిది కాదు అందుకు కదూ రాముడు అడిగాడు ఏమిటసలా కథని అడిగాడు అటువంటి 60,000 మంది పిల్లలు నాకు కావాలి అని అడిగింది సుమతి
వాళ్ళిద్దరూ ఎలా కోరుకున్నారో అలాగే తర్వాత గర్భిణులయ్యారు. ఆ కీషినికి అసమంజసుడు అని కొడుకు పుట్టాడు. ఈమెకి సుమతికి సొరకాయ వంటి మాంస పిండం ఒకటి ప్రసవమైంది. దానికి ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పిండములను తీసి నీటి కుండలలో పెట్టి దాదులు పెంచి పెద్ద చేస్తే 60,000 మంది పిల్లలు వచ్చారు. అంటే బహుశా ఇంక్యుబేటర్లో పెట్టి పిండాన్ని రక్షించడం, ముందే పుట్టినటువంటి పిల్లల్ని అమ్మగర్భం లాంటి వ్యవస్థ చేసి పెంచి పెద్ద చేసి సురక్షితంగా బయటికి తీసుకురావడం అనేటటువంటి వైద్య ప్రక్రియ ఇంతకన్నా గొప్పగా రామాయణ కాలంలోనే ఉందన్నమాట. కాబట్టి వాళ్ళందరినీ కూడా కాపాడి 60,000 మంది పిల్లలు పుట్టేటట్టుగా ఆ పైన ఋషి వాక్కు ఉన్నది. 60,000 మంది పిల్లలు ఒక స్త్రీ గర్భము నుండి ప్రసవం అవడం సాధ్యం కాదు కదా. ఋషి వాక్కు అలా ఫలించింది. సొరకాయ వంటి పిండమునకు 60,000 మంది పిల్లలు అంటి ఉండి తర్వాత నీతి కుండలలో పెరిగి వాళ్ళు బయటికి వచ్చారు. ఇక వాళ్ళకి వేరు పేరు చెప్పాలి. 60,000 మంది సగరుడి యొక్క కొడుకులు కాబట్టి వాళ్ళని సగరులు అని పిలిచారు. కాబట్టి 60,000 మంది పిల్లలు రెండవ భార్య ఎందు పొందాడు. వంశకరుడైనటువంటి వాడు వంశమును విస్తరింప చెయ్యగలిగినటువంటి కొడుకుని పెద్ద భార్య అయిన కేశిని ఎందు పొందాడు. ఇప్పుడు సంతానం లేదు లేదు అన్నవాడికి ఇంటి నిండా సంతానమే. ఎంత సంతోషం పొందుంటాడు, మహానందంగా ఉన్నాడు. ఇంత సంతానమును పొంది ఉన్నప్పటికీ పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి అసమంజసుడు ఒక విచిత్రమైనటువంటి పోకడని పొందాడు. ఆయన సాయంకాలం అయ్యేటప్పటికీ సరయూ నది ఒడ్డుకు వెళ్ళేవాడు, పిల్లలందరినీ పోగేసేవాడు. అసలు పిల్లలకి సాయంకాలం ఆడుకోవడం అంటే సరదా. అందులో నదీ తీరం అంటే ఇసక, విశాలంగా ఉంటుంది, ఆడుకోవడం సరదా. అందులో మహారాజు గారి అబ్బాయి కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళేవారు. వాడేం చేసేవాడంటే సహజంగా మంచి బలవంతుడు, తనతో ఆడుకోవడానికి వచ్చినటువంటి పిల్లల్ని ఎత్తి గిరగిరా తిప్పి సరయూ నదిలోకి బాగా లోపలికి విసిరేసేవాడు. వాళ్ళకి ఈత రాక కొట్టుకుంటుంటే, వాళ్ళకి ఊపి రాడక తన్నుకుంటుంటే ఒడ్డున నిలబడి నవ్వుతూ ఉండేవాడు. కొంతకాలం సహించారు. లేకలేక పుట్టినటువంటి కొడుకు, ఎక్కడికో వెళ్ళి మహానుభావుడు తపస్సు చేసి పొందినటువంటి సంతానం, బుద్ధిగా వెళ్ళి మహారాజుకి నేరం చెప్పడమా, బుద్ధి మార్చుకుంటాడేమో అనుకున్నాడు. వాడు సరయూ నదీ తీరానికి వచ్చి ఆడుకోవడం అంటే పిల్లలతో క్రీడించడం కాదు, పిల్లల్ని నదిలోకి విసిరేసి వాళ్ళు బాధపడుతుంటే వీడు సంతోషిస్తుండేవాడు. అంటే అదో పైశాచికత్వం. ఆట ఉభయుల యొక్క సంతోషానికి పనికి రావాలి. ఇప్పుడు ఎక్కడ ఆట ఆడినా దాని ప్రయోజనము ఉభయులు సంతోషించుటయే. అంతేకాని దాని ఎందు అనేకమైనటువంటి పోకడలకు పోయి పైశాచికత్వానికి వెళ్ళిపోయి అవతల వాడు బాధపడితే నేను సంతోషించడం అనేటటువంటి మనస్తత్వం ఏర్పడితే అంతకన్నా ప్రమాదకరమైంది ఇంకోటి లేదు. అది ఒక పరమ బలహీనుడి ఎందు ఉందనుకోండి, దాని వలన బాధపడేటటువంటి వారి సంఖ్య కొంత పరిమితంగా ఉంటుంది. ఇంటి యజమానికి ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఒక ఊరి పెద్దకు ఉందనుకోండి, ఊళ్ళో వాళ్ళు బాధపడతారు. అఖండ సామ్రాజ్యానికి రేపు పొద్దున్న వారసుడు. ఇటువంటి వాడు రేపు పొద్దున్న రాజ్యంలోకి పరిపాలన కోసమని సింహాసనం మీద కూర్చోవడం జరిగిందనుకోండి, ఇవాళ పిల్లల్ని సాయంకాలం ఆటకని తీసుకొచ్చి సరయూ నదిలో తోసేస్తున్నాడు. రేపు పొద్దున్న స్వభావము సహజంగా వచ్చింది. నా కొడుకే కదా అని ఉపేక్షించాడనుకోండి సగర చక్రవర్తి, పట్టాభిషేకం చేసిన తరువాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బాధపడితేనే ఈయనకి సంతోషించడమన్న అలవాటు ఉండిపోతే తన వంశానికి అంతటికీ కూడా కళంకం వస్తుంది. సగర చక్రవర్తి ఆలోచించాడు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిక పురాత్. ఇటువంటి వాడు రాజ్యమునందు ఉండడానికి వీల్లే. వీడు రాజ్యమునందు కానీ ఉన్నట్టయితే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వీడు నాకు పెద్ద కొడుకు కాబట్టి వీడు రాజ్యాధికారానికి వస్తాడు. అసలు వీడికి రాజ్య బహిష్కారం విధిస్తాను. వీడు ఎక్కడ ఉంటే అక్కడ బాధపడతాడు, ఎందుకంటే ఇతరులు బాధపడితే సంతోషించే మనస్తత్వం ఉన్నవాడు. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడు నా ఇంట కాదు నా రాజ్యమునందు ఉండడానికి వీల్లేదు. ఎవరైనా విడిచిపెట్టగలరండి అలాగా? న్యాయము వీరు, ధర్మము వీరు. ధర్మమును అనుసరించి న్యాయం వెళుతుంది. లోకహితము కొరకు తన కొడుకుని రాజ్యము నుంచి బహిష్కరించాడు. అంటే ఎవరు వింటున్నారు ఇదంతా? రాముడు వింటున్నాడు.
తన వ్యక్తిగతమైనటువంటి సుఖాన్ని, నా కొడుకు అన్నటువంటి ఆనందాన్ని, ఆ కొడుకుని ముట్టుకోవడంలో ఉన్న సంతోషాన్ని, కొడుకుతో కలిసి అన్నం తినే ఆనందాన్ని, రాత్రి కొడుకు కాళ్ళు పడితే పొందే సుఖాన్ని నిర్మోహమాటంగా త్యాగం చేసేశాడు శకల చక్రవర్తి. తాను రాసపదవిలో ఉండగా తన కళ్ళ ముందు తన కొడుకు సమాజమునకు హితము కాని పనులు చేస్తూ ఉంటే, తాను ఉపేక్షించి ఊరుకుంటే రేపు ప్రొద్దున్నవాడు ఎంత ప్రమాదానికైనా కారణమవుతాడు. సామాజిక ప్రయోజనము కన్నా కుటుంబ ప్రయోజనము, వ్యక్తి ప్రయోజనము గొప్పవి కావు. రాజ్య ప్రయోజనములకు వీడు ప్రతిబంధకము. ఇలాంటి వాడు ఒక్కడిని నా కొడుకు అని వదిలిపెట్టేస్తే రేపు పొద్దున్న 1000 మంది తయారవుతారు. ఇంకొకడు బాధపడితే సంతోషించేవాళ్ళు తయారవుతారు. ఎందుకు అలా చేశామని అడిగితే, ఏం నీ కొడుకు ఏం చేశాడు, అప్పుడు ఏం చేశావు, న్యాయం ధర్మం అని అడుగుతారు. అందుకని సమాజమును రక్షించుట నా కొడుకు అన్న భావన ఎందు నిలబడుటయా అన్న ప్రశ్న వస్తే, నా కొడుకుని వదిలేసుకుంటాను తప్ప సామాజిక ప్రయోజనాన్ని బలిపెట్టను. అందుకే పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్. రాజ్యము నుంచి బహిష్కరించాడయా సగర చక్రవర్తి పెద్ద కొడుకుని, వింటున్నాడు రామచంద్రమూర్తి. ఇది తరువాతి కాలంలో ఉత్తరకాండలో రాముణ్ణి చెక్కింది. సమాజ ప్రయోజనం కోసం అవసరమైతే తన వ్యక్తిగతమైనటువంటి సుఖాన్నంతటినీ ఫణంగా పెట్టగలిగిన రాజారాముణ్ణి తీర్చిదిద్దింది. నేను అందుకన్నా విశ్వామిత్రుడు రాముణ్ణి చెక్కాడు. మహానుభావుడు ఒక్కొక్కటి వింటుంటే నేర్చుకున్నాడు. రామాయణం త్రేతాయుగంలో జరిగిన కథ ఏమిటి? ఇప్పటికీ ఎప్పటికీ నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే నీతి రామాయణము నుండి గ్రహించాలి. నేను నా ప్రయోజనము, నా కుటుంబము, నా వారు తప్పులు చేసిన వెనకేసుకురావడం, నా అన్న మాటకు అంతెక్కడుంది. నా కుటుంబంలో సభ్యుడు, నా సంఘంలో సభ్యుడు, నా ఇంట్లో సభ్యుడు, నా రాష్ట్రంలో సభ్యుడు, నా పక్షంలో సభ్యుడు, తప్పు చేసిన ప్రతి వాడిని నా అన్న అనుబంధంతో కాపాడుతూ వెళ్ళిపోతుంటే దేశంలో ఎక్కడ నిలబడుతుంది ధర్మం? ధర్మము నిలబడాలంటే నా అన్న మాట ధర్మమునకు సంబంధించినదై ఉండాలి. కాబట్టి వ్యక్తి అనుబంధమునకు సంబంధించింది కాకూడదు. అందుకే వదిలిపెట్టాడంటే సగర చక్రవర్తి. ఈ బుద్ధి సమాజమునందు ఏర్పడిన నాడు, ఈ సాధన బలం ఏర్పడిన నాడు, రామాయణానికి వారసులుగా మనం బ్రతకగలిగిన నాడు రామరాజ్యం ఎందుకు రాదు? రాముడు పరిపాలిస్తే రామరాజ్యం వస్తుందనడం కాదు, రాముడు పరిపాలించగలిగినట్టు పరిపాలించగలిగిన సమర్థత, రాముడు బ్రతకగలిగినట్టు బ్రతకగలిగిన సమర్థత, రామాయణం అందించినటువంటి ధర్మమును సాధన చెయ్యగలిగినటువంటి సమర్థత ఏర్పడిన నాడు రామరాజ్యం వస్తుంది. రామరాజ్యము నుండి సాధన బలాన్ని పొందుతారు. ఏ బలము అంటే, వాడు నాతో ఏ అనుబంధం ఉన్నవాడైనా సమాజ హితమునకు వాడు విరోధి అయిన నాడు వాడితో అనుబంధము నాకు అక్కర్లేదు. వాడికి మౌలికమైన ధర్మం అక్కర్లేనప్పుడు వాడితో అనుబంధము కూడా నాకు అక్కర్లేదు. అనుబంధం ఎందుకు తెగాలో చెప్పింది రామాయణం. ఏదో ఒక బ్రహ్మణం దీనికి తెంచుకున్నాడు. ఏదో తన మాట వినలేదని కాదు, సమాజమునకు అహితమును చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి వాడు ఉండడానికి వీల్లేదు. రాజ్య బహిష్కారం విధించాడు. చిన్న పిల్లవాడు వింటున్న రాముడికి తన వంశ ప్రతిష్ట, కొడుకునే వదిలిపెట్టుకున్నవాడు, సంతానం లేనివాడు, అన్ని వేల సంవత్సరములు 100 సంవత్సరములు తపస్సు చేసి పొందాడు సగర చక్రవర్తి. 100 సంవత్సరముల తపస్సు ఫలితంగా వచ్చినటువంటి వంశకర్తని బహిష్కరిస్తున్నాడు. సమాజ హితము కొరకు వ్యక్తిగత హితమును ఫణంగా పెట్టగలగాలి మనిషి. అది మిగిలిన ప్రాణులకు అన్వయం కాదు, మనిషికే అన్వయం. నేర్పుతుంది రామాయణం. వింటున్నాడు రామచంద్రమూర్తి. ఆ దేశ బహిష్కారము విధింపబడినటువంటి అసమంజసులకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు అంశుమంతుడు. సగర చక్రవర్తికి మనవడు. ఆ అంశుమంతుణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. వాడు చేసిన తప్పేముంది? వాడు పరాక్రమవంతుడు, నీతి కలిగినవాడు, తాత మాట వినేవాడు, ధర్మాన్ని పాటించేవాడు. అసమంజసుడి కొడుకు కాబట్టి వీడు ఉండడానికి వీల్లేదు అనలేదు. వీడు ధర్మాత్ముడు, వీడు పరాక్రమం ఉన్నవాడు, క్షాత్రం ఉన్నవాడు, 10 మందిని రక్షించాలన్న తాపత్రయం ఉన్నవాడు, సమాజ హితమును కోరుకునేవాడు. అందుకుని వీడిని దగ్గర ఉంచుకుంటాడు. ఇది లేనివాడు కొడుకు నాకు అక్కర్లేదు, వాడు కొడుకైనా కావచ్చు, వదిలిపెట్టాడు. అంటే పట్టుకోవడానికి కానీ వదలడానికి కానీ సగర చక్రవర్తికి ఏది కారణమైంది? సమాజ హితమును కాంక్షించడం. పరిపాలకుడుగా ఉన్నప్పుడు 10 మందికి పనికొచ్చేవాడైతే ఉంచుకున్నాడు తప్ప రాని వాడిని దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు.
దానికి ఎంత బలం ఉండాలండి, అటువంటి సాధనకి నిలబడాలంటే లోపల ఎంత ధార్మికమైన బలం ఉండాలి. అటువంటి చక్రవర్తి నీ వంశంలో వచ్చాడు. అంశవంతుడు సగర చక్రవర్తి దగ్గర తిరుగుతున్నాడు. తర్వాత సగర చక్రవర్తి యజ్ఞం చెయ్యాలనుకున్నాడు. ఎందుకు? కావలసినటువంటి కోరిక తీరిపోయింది, సంతానం కలిగింది, తాను ధర్మమునకు నిలబడ్డాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఇప్పుడు ఏం కావాలి అంటే ఈ శరీరం ఒకనాడు పతనమైపోతుంది. పతనమైపోయిన తర్వాత తన పూర్వులందరూ ఎలా స్వర్గలోకాన్ని చేరారో తాను కూడా అలా స్వర్గలోకాన్ని చేరాలి. అందుకే దాని కొరకు యజ్ఞమును ప్రారంభం చేశాడు. యజ్ఞం చేస్తూ యజ్ఞాశ్వరక్షణము కొరకు మనవడైనటువంటి అంశవంతుణ్ణి నియమించాడు. నువ్వు ఈ యజ్ఞాశ్వము వెంట బయలుదేరి వెళ్ళు, యజ్ఞాశ్వమును రక్షించు. ఆయన రక్షణ చేస్తూ వెడుతున్నాడు. అలా వెడుతుండగా రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాశ్వమ పాప అపాహరత్ నియమాణే తు కాకుచ్చ. అది విన్నాడు ఆ కాకుచ్చ వంశంలో వచ్చినటువంటి వాడు, కకుచ్చ వంశంలో వచ్చినటువంటి సగర చక్రవర్తి. ఎవరు ఎత్తుకుపోయినవాడు అంటే రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాశ్వమ పాహరత్. ఇంద్రుడు రాక్షస రూపమును పొంది యజ్ఞము కొరకు విడిచిపెట్టబడినటువంటి గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. వింధ్యపర్వతానికి హిమవత్ పర్వతానికి మధ్యలో జరిగింది యజ్ఞం. ఈ యజ్ఞాశ్వమును ఎత్తుకుపోయారు అన్న విషయం సగర చక్రవర్తి దృష్టిలోకి వచ్చింది. ఆయన లేచి వెళ్ళలేదు. ఆ యజ్ఞం చేయిస్తున్నటువంటి వాళ్ళు చెప్పారు, యజ్ఞాశ్వము కనపడకుండా పోతే యజ్ఞము చేయించినటువంటి మేము, యజ్ఞమునకు యజమాని అయినటువంటి నువ్వు, ఇద్దరము కూడా పతనమైపోతాం. కాబట్టి ఏ పరిస్థితులలో కూడా యజ్ఞాశ్వమును వెనక్కి తీసుకురావాలి. దానికి సమర్థులైన వాళ్ళని ఇప్పుడు పంపించు. మరి ఆయన ఎందుకు లేవకూడదు అంటే దీక్ష అన్న మాట యజ్ఞమునకు అన్వయమవుతుంది. దీక్షా స్వీకారము వేదంలో యజ్ఞమునకు ఉంటుంది, ప్రధానంగా దానికి అన్వయం. దీక్షితుడైనటువంటి వ్యక్తి ఆ యజ్ఞ దీక్షలో ఉన్నవాడు అకస్మాత్తుగా యజ్ఞాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందుకే సగర చక్రవర్తి అలాగే ఉండిపోయాడంటే ధర్మానికి కట్టుబడేటప్పుడు వ్యక్తిగతంగా ఎంత ఒలిపిడి వచ్చినా ఎలా నిలబడ్డారో చూడండి. అవతల ఒక కొడుకుకి దేశ బహిష్కారం వేశాడు. అంశవంతుడు గుర్రానికి సంరక్షకుడుగా వెళ్ళాడు, కానీ ఎవరో గుర్రాన్ని ఎత్తుకుపోయారు. అంశవంతుడు తిరిగి వచ్చేశాడు, గుర్రం కనపడటం లేదు. ఆయన ఆలోచించాడు, తొట్టు పడలేదు. ఒక ఆపద వచ్చినప్పుడు కంగారు పడిపోయారనుకోండి, ఒక ఆపద వచ్చినప్పుడు స్థిమితంగా ఆలోచించేటటువంటి ప్రజ్ఞ ముందు కోల్పోయాడు అనుకోండి, అటు అలా ప్రజ్ఞ కోల్పోయిన వాడెవరున్నాడో వాడు ఉద్వేగములు చెందుతాడు. ఉద్వేగంలో చేసుకున్న నిర్ణయాలు ఏముంటాయో అవి ఫలవంతములు కావు, మనిషిని అభ్యున్నతి పథంలో నడిపించవు. అందుకే బాగా ఆలోచించాడు. ఇక్కడ మహామంత్రవేత్తలైనటువంటి ఋత్విక్కులు యజ్ఞం చేస్తున్నారు. ఇంత గొప్ప యజ్ఞం జరుగుతుండగా ఇక్కడికి రాక్షసులు ఎలా వచ్చి యజ్ఞాశ్వాన్ని అపహరిస్తారు? సాధ్యం కాదు. కాబట్టి యజ్ఞాశ్వాన్ని వేరొకరు ఎవరో అపహరించారు అని తన కొడుకులు 60,000 మందిని సగరుల్ని పిలిచాడు. మీ అందరూ కూడా బయలుదేరండి, యోజనామే కవిస్తోరు ఇస్తారో ఏకైక ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్ర స్పర్శ సమైర్ణకై. మీ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చప్పున ఈ భూమిని అంతటినీ కూడా చతురస్రాకారంగా పంచేసుకోండి. పంచేసుకుని నాగళ్లతోటి, గుణపాలతోటి, వజ్రముల వంటి మీ గోళ్లతోటి భేదించండి. భేదించి పాతాల లోకం వరకు వెళ్ళండి. ఎక్కడో అక్కడ గుర్రం కనపడుతుంది. గుర్రం కనపడకపోవడం అన్న మాట ఉండదు. కాబట్టి మీ అందరూ కూడా 60,000 మంది ఉన్నారు కాబట్టి ఈ భూమి యొక్క ఉపరితలాన్నంతటినీ భేదించండి అన్నాడు. అందరూ బయలుదేరారు. బయలుదేరి భూమి ఉపరితలాన్నంతటినీ కూడా భేదిస్తున్నాడు. భేదించి లోపలికి వెళుతున్నప్పుడు వాళ్ళకి ఏవో కొన్ని జంతువులు కనబడ్డాయి, పావులు కనబడ్డాయి, రాక్షసులు కనబడ్డారు. కనపడ్డ వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళందరినీ చంపేయడం? వాళ్ళని చంపవలసిన అవసరమే ఉంది, గుర్రాన్ని కదా వెతకడానికి వెళ్ళారు. అంటే మహోత్సాహం, వ్యగ్రత. మా నాన్నగారు యజ్ఞం చేస్తుంటే గుర్రం ఎత్తుకుపోయాడు ఎవడో, అందుకని ఎందుకరా అలా తరిగేస్తున్నారు భూమి అంతా అని ఎవడైనా అడిగితే వాళ్ళ కోపం చంపేశారు. ఇలా చంపుకుంటూ వెళ్ళిపోయి అలా అవసరమా? భూమిని కనపడ్డ చోటల్లా గోతులు పెట్టి భూమి యొక్క రూపాన్ని పాడు చేసేయాలా? అలా భూమిని పాడు చేయొచ్చా? వాళ్ళు ఆలోచించలేదు.
భూమినంతటిని భేదించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పన్నగములు, దేవతలు, గంధర్వులు, మిగిలినటువంటి ప్రాణులు సంక్షోభాన్ని పొందే వీళ్ళందరికీ ఆధారమేది? భూమి. విశ్వంభర అని పేరు. విశ్వమునంతటిని భరిస్తుంది భూమి. ఇటువంటి భూమిని వీళ్ళు ఇలా బాధ పెట్టేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ బయలుదేరి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదెక్కడి ఉపద్రవం? సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది భూమినంతటిని భేదించేస్తున్నారు, అనేక ప్రాణుల్ని చంపేస్తున్నారు. మహోత్సాహం, వాళ్ళ ఉత్సాహానికి అడ్డు లేదు. ఇదెక్కడే అల్లరి? వాళ్ళని నిగ్రహించేవాడు లేడా అని అడిగారు. బ్రహ్మగారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన అన్నాడు, కాపిలంగూపమాస్తాయాధారయత్యనిషంధరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. ఈ భూమి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుది. ఈ మాట రామాయణంలోంచి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విష్ణువు యొక్క సొత్తు అయినటువంటి భూమిని ఎంత జాగ్రత్తగా ప్రసాదంగా వాడుకోవాలో అలా వాడుకోవాలి తప్ప ఈ భూమి నాదని భూమిని పాడు చేసేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. ఎందుచేత అంటే, ఒక అంగుళం భూమిని పెంచలేం, ఒక అంగుళం భూమిని తగ్గించలేం. ఈ భూమి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుకి చెందినటువంటిది. అటువంటి భూమిని నిష్కారణంగా పాడు చేయడం శ్రీ మహావిష్ణువు యొక్క ఆగ్రహమునకు కారణమవుతుంది. ఆయనే ఆగ్రహించాడనుకోండి, వీళ్ళందరూ కూడా దగ్ధమైపోతారు భవిష్యత్తులో. ఇది అలా జరగాలనే రాసిపెట్టింది. అందుకే వాళ్ళు భూమి జోలికి వెళ్ళారు. భూమి జోలికి వెళ్ళిన వాళ్ళని విష్ణువు విడిచిపెట్టడు. రామాయణంలోంచి ఈ విషయం ఏకాగ్ర